మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే కింద భూమిలో నుంచి సెగలు వస్తున్నాయి, పైనుంచి బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎర్రటెండ ఉన్నా వేలాది మంది ఇక్కడ నిలబడి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాక మీ అందరినీ చూసిన తర్వాత పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం నుంచి నీలం మధుకు తప్పకుండా 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి అక్కడ ఇక్కడ ఎక్కువ తక్కువైనా ఏదైనా తుట్టైనా పటాన్ చెరువు నుంచి పూర్తి స్థాయిలో 50,000 మెజార్టీ ఇస్తారని నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది. నేను ఈ వేదిక మీద నుంచి నీలం మధుకు కాటా శ్రీనివాస్ కి సూచన వేస్తున్నా, మీ ఇద్దరు జోడెత్తుల్లాగా రామ లక్ష్మణులాగా కలిసి పనిచేయండి. నేను మా దామన్న మీ రాజకీయ భవిష్యత్తును, మీ అవకాశాలను చక్కదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టాలి. ఇవాళ దేశం ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. 17 సార్లు లోకసభ ఎన్నికలు జరిగితే రాజకీయ పార్టీలు ఆనాడు సంక్షేమము, అభివృద్ధో ఎజెండగా, పేదరిక నిర్మూలన, పారిశ్రామిక అభివృద్ధో ఎజెండగా ఎన్నికలు జరిగినాయి. కానీ మొదటిసారి 18వ లోకసభ ఎన్నికలు ఈరోజు సంక్షేమ అభివృద్ధి ప్రాతిపదికన జరగట్లేదు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను, కల్పించిన మానవ హక్కులను, సమానమైన అవకాశాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ రద్దు చేయాలని కుట్ర చేస్తున్నది. ఇదే కాదు, మతాల మధ్యన, భాషల మధ్యన, ప్రాంతాల మధ్యన, మనుషుల మధ్యన, మన మధ్యన చిచ్చుబెట్టి మనం కత్తులతో పొడుచుకునే ప్రణాళికలు బీజేపీ రచిస్తుంది. ఇది ఏమాత్రం కూడా మన ప్రాంతానికి మంచిది కాదు. ఇవాళ పెద్దలు దామోదర రాజనరసింహయ్య చెప్పినట్టు ఆనాటి మెదక్ పార్లమెంటు నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ ప్రాంతంలో పటాన్చెరు పారిశ్రామిక వాడలు, బిహెచ్ఏలు, బీడిఎల్, అదేవిధంగా ఇక్కడ ఉండే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇక్రిసాట్ సంస్థలు, ఈ ప్రాంతంలో వేలాది చిన్నవి పెద్దవి పరిశ్రమలు వచ్చి దేశంలో నలుమూలల నుంచి, విదేశాల నుంచి, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుంటే మా మెదక్ జిల్లా ప్రజలు, మా పటాన్చెరు సోదరులు అక్కడ చేర్చుకొని కడుపులు పెట్టుకొని చూసుకున్నారు.